నమస్కారం, సత్యన్యూస్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం, పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యోగాసనాలు. బాల్కొండ మండల కేంద్రంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో యోగా శిక్షణ శిబిరం, అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రజలు. మోర్తాడ్ బస్టాండ్ సమీపంలో దత్తాత్రేయ మందిర నిర్మాణం, యజ్ఞ నిర్వహణ, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ముక్కాల్ మండల కేంద్రంలోని న్యూ హరిజన్ పాఠశాలలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం. వేల్పూర్లో రైతు బీమా నమోదు ప్రక్రియ ప్రారంభం, పాల్గొన్న సర్పంచ్ నేరడి భాగ్య, వైస్ ఎంపీపీ రాములు. హమాలీ కూలీల సమస్యలు పరిష్కరించాలి, లేకపోతే ఆందోళన తప్పదు, హెచ్చరించిన ఏఐటీయుసీ నాయకులు. ఆర్మూరు మండలం మామిడిపల్లి, ఇస్సాపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థుల చేత యోగాసనాలు వేయించారు. ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆర్మూరు మండలం మామిడిపల్లి, ఇస్సాపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉదయం నుండి యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ధ్యాన, యోగా లాంటివి చేయించారు. ప్రధాన ఉపాధ్యాయుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, ప్రతిరోజు ఉదయం అరగంట పాటు యోగా చేస్తే ఆరోగ్యంగా దృఢంగా ఉంటారని, ధ్యానం యోగా చేస్తే చదువులో ముందుంటారని, ప్రతిరోజు యోగా చేసేవారు దృష్టిని ఒకే చోట కేంద్రీకరించి చేస్తే ఆరోగ్యవంతులవుతారన్నారు. ఈ యోగా దినోత్సవాల్లో ఉపాధ్యాయులు శ్రీనివాస్, శైలజ, జ్యోతిరాణి, విజయజ్యోతి, సంగీత తదితరులు పాల్గొన్నారు. ధ్యాన, ధారణ, సమాధి, ఇవి అష్టాంగ యోగాలు ఉంటాయి. అష్టాంగ యోగాలు మనం తప్పనిసరి చేయాలా? ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలా? ఖచ్చితంగా ఎవరైతే సూర్యోదయం కంటే ముందు 5 గంటలకి లేచి 1 గంట సేపు యోగా చేయాలి. యోగాలో ఉండాలి, మంచి ఆలోచన చేయాలి. ఆలోచన ఎవరైతే మంచి చేస్తారో ఆ రోజంతా మంచి జరుగుతుంది. అందరికీ మంచి చదువు వస్తుంది, మంచిగా ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా యోగా చేయాలి. యోగాలో ఒక భాగం ఏంటంటే ఒక బీజాక్షరం ఉంది, అది ఓంకారం. ఓం అంటాం. ఓం అనేది 3 అక్షరాల కలయిక, ఆ ఉ మా. ఈ 3 అక్షరాలని ఒకేసారి మనం పలకాలి. 3 అక్షరాలు కలుపు అంటే ఆ అంటే ఏమవుతుందంటే మన శరీరంలో ప్రాణశక్తి, శరీరం అంటే ప్రాణం ఉన్నది అంటారు. ఇప్పుడు చనిపోయిందా లేదా బతుకున్నారా చూడడానికి నాడి చూస్తారు. నాడి చూడడం వలన అంటే ప్రాణం ఉన్నదా లేదా తెలుస్తుంది. అంటే ప్రాణం అనేది ఒక శక్తి, ఆ శక్తి శరీరంలోంచి వెళ్ళిపోతే ఈ బాడీ అయిపోతుంది. కాబట్టి ప్రాణాయామం చేయాలి మనం. అయితే ఓంకారంలో ఆ అనే వర్డు మనం ఉచ్చరిస్తే మన ప్రాణశక్తి అంటే తీసుకున్న ప్రాణశక్తి, మంచి బాగా వినండి, ప్రాణశక్తి నడుము నుంచి కిందికి కేంద్రీకృతమై ఉంటుంది. అంటే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అనేవి పోతాయి ఆ అనడం వల్ల. ఊ అనడం వల్ల ఈ మెడ భాగం నుంచి నడుము భాగం వరకు చాలా లోపల మీరు కోసి చూస్తే లోపల తెలుస్తాయి, మొత్తం అన్ని అవయవాలు ఉంటాయి, అవన్నీ ఉత్తేజమైతాయి. అంటే జీర్ణ వ్యవస్థ, తర్వాత ఊపిరితిత్తుల వ్యవస్థ మొత్తము ఉత్తేజమవుతుంది ఊ అన్నప్పుడు. తర్వాత ఇంకొకటి మా. మా అనే అక్షరము తల భాగం అంటే మెడ నుంచి పైభాగం, అంటే తలలో చాలా పవర్ఫుల్ మెదడు ఉంది. ఆ మెదడు ఉత్తేజం కావాలంటే మకారం మనం బాగా వలకాలి. అయితే 3 అక్షరాలు ఎప్పుడైతే చక్కగా వలుకుతామో మన బాడీ మొత్తం ఉత్తేజమవుతుంది. బాల్కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో నేడు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆర్ఎస్ఎస్ యోజన సంఘాల ఆధ్వర్యంలో యోగా శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. Oh.
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటేనే అన్నీ సాధించవచ్చు. ఈ రోజుల్లో రకరకాల సమస్యలతో, ఉరుకులు పరుగుల జీవితంతో, ఏదో సాధించాలనేటువంటి తపనతో ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉన్నాం. ప్రతి వ్యక్తి రోజు వ్యాయామం, యోగా వల్ల మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు. తద్వారా మనం బాగుండడమే కాకుండా దేశమంతా కూడా బాగుండడం జరుగుతుంది. వ్యాయామానికి సమయం ఇవ్వలేని వాళ్ళు ఆసుపత్రులకు సమయం ఇస్తారంటారు పెద్దలు. మనం ప్రతిరోజు ఎన్నో పనులు చేస్తున్నాం, కానీ ఒక గంట, అరగంట యోగా చేయడానికి మనకు సమయం చిక్కడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగా చేయడం అనేది అలవాటు చేసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి, అందరూ ఆనందంగా ఉంటారు. అనారోగ్యం పాలైతే ఇంట్లో మనమే కాకుండా ఇంటి వాళ్ళందరూ కూడా నిరాశ నిస్పృహలకు గురవుతారు. కాబట్టి ఈ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా, నేను నా ఆరోగ్యం కోసం ప్రతినిత్యం వ్యాయామం చేస్తాననేటువంటి ఒక దృఢ సంకల్పం చేసుకుంటే చాలా బాగుంటుందని తెలియదు. ప్రపంచ ఆరోగ్య యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన బాల్కొండ మండల కేంద్రమైనటువంటి ఈ హై స్కూల్ గ్రౌండ్లో అన్ని ఆర్ఎస్ఎస్ కానీ, అన్ని యువజన సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ అన్నీ పాల్గొని ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి దినము ఒక అర్ధ గంట ఈ యొక్క ఆరోగ్యానికి, యోగాకు కేటాయిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతమవుతాం. అందులో భాగంగా ఈ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. మోర్తాడ్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో డిగ్రీ కాలేజ్ నిర్మాణ భవనం పక్కన నేడు వేల్పూర్ గోపిస్వామి అనే భక్తుడు దత్తాత్రేయ మందిర నిర్మాణం కోసం యజ్ఞహోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముప్కాల్ మండల కేంద్రంలో గల న్యూ హరిజోన్ పాఠశాలలో నేడు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులు పలు యోగాసనాలు వేశారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక ప్రశాంతత చేకూరుతుందని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ఒకేసారి చేయాలి. వేల్పూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బీమా పథకం నమోదు ప్రక్రియను సర్పంచ్ నీరడి భాగ్య, వైస్ ఎంపీపీ రేగుల రాములు ప్రారంభించారు. గ్రామ పంచాయతీలో రైతు బీమా పథకాన్ని అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా రైతులందరికీ మంచి శుభవార్త. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక రైతు బిడ్డగా, రైతు పరిపాలన దర్శకుడుగా రైతుల కోసం నిరంతరం అభివృద్ధి కోసం పోరాడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి,
ఈరోజు రైతు బీమా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఎగ్జాంపుల్లో కానీ మా నార్మల్ డెత్ కూడా కానీ చనిపోయినట్లయితే రైతులకు 5 లక్షల బీమా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. వారి యొక్క భార్యకైనా సరే రైతు యొక్క ఇష్టం ఉన్న వారికి నామీ మీద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే రైతుల కోసం మొన్ననే ఎకరానికి 4000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే రైతుల కోసం నిరంతర 24 గంటల కరెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రైతుల కోసం విత్తనాలను అందుబాటులో ఉంచడం జరుగుతుంది. రైతుల కోసం ఎరువులను అందుబాటులో ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఇంతకున్న ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి తెలంగాణ వస్తే ఏమొస్తుంది అంటే తెలంగాణ వస్తే ఇట్లా రైతు ముందుకు పోతాడు చెప్పి ముఖ్యమంత్రి నిరూపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ మండలం ఉన్న రైతులందరూ కూడా వారి యొక్క ఆశీస్సులను కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి, ఎంపీ కవితమ్మ గారికి, ముఖ్యమంత్రి గారికి ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ. వేల్పూర్ గ్రామంలోని వేల్పూర్ గ్రామ పంచాయతీ లోపల వేల్పూర్ రైతాంగానికి ఈరోజు రైతు బీమా పథకాన్ని పథకం కొరకు అప్లికేషన్స్ తీసుకోవడం ప్రారంభం చేయడం జరిగింది. ముఖ్యంగా దేశానికి రైతు వెన్నుముక, మరి రైతులను ఆదుకున్నప్పుడే దేశం బాగుపడుతుంది, రైతు బాగుంటేనే దేశ ప్రజలందరికీ అన్నం పెట్టగలుగుతాడనే ఉద్దేశంతో మరి రైతు యోగక్షేమాలు చూసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా గొప్పగా ఉన్నాయి. దీంట్లో హర్షించవలసిన విషయం, మరి ఈ పథకానికి శ్రీకారాన్ని ఉండడానికి మరి సహకరించిన మా స్థానిక శాసనసభ్యులు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారికి, మరియు స్థానిక మా తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కేసీఆర్ గారికి నేను రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. హమాలీ కూలీలకు హమాలీ కూలీ ఛార్జీలు పెంచాలని చేస్తున్న సమ్మె 2వ రోజుకు చేరుకుంది. ఆర్మూర్ మార్కెట్ యార్డ్లో హమాలీ కూలీలు 2 రోజులుగా ఈ సందర్భంగా సమ్మె చేస్తున్నారు. హమాలీ కూలీని 15 రూపాయల నుండి 25 రూపాయలకు పెంచి కూలీలకు ప్రమాద బీమా 6 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరుతూ ఆర్మూర్ మార్కెట్ యార్డ్లో హమాలీ కూలీలు చేస్తున్న సమ్మె 2వ రోజుకు చేరింది. ఈ సమ్మెకు ఏఐటియుసి సంఘీభావం తెలుపుతూ ఏఐటియుసి నాయకులు ఆర్యపల్లి సాయిలు మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా హమాలీ ఛార్జీలు పెంచాలన్నారు. ఇంతకుముందు హమాలీ కూలీలు సమ్మెకు దిగితే 2 నెలల గడువు కోరారని, దీనిపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పి ఇంతవరకు చర్చలకు పిలవలేదని, వెంటనే హమాలీల ఛార్జీలు, కూలీలకు న్యాయమైన కోరికలు, సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమ్మెలో హమాలీ కూలీలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 నెలల క్రితము సివిల్ సప్లై అమ్మాలి కార్మికులు సమ్మెకు దిగుతామని చెప్పనేసి అంటే, ఇవాళ మీరు సమ్మెకు పోవద్దు, మీ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది, మాకు ఒక 2 నెలలు గడువు ఇవ్వాలని చెప్పనేసి ప్రభుత్వ సలహాదారు కోరిన మేరకు గత 2 నెలల క్రితం మేము సమ్మెకు పోకుండా ఆపిన ప్రభుత్వము ఇప్పుడు మా సమస్యలని పట్టించుకోకపోవడంతో ఇవాళ సివిల్ సప్లై అమ్మాలి కార్మికులు పెద్ద ఎత్తున ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా సమ్మెకు దిగడం జరిగింది. ఇలా న్యాయమైన వాళ్ళ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళేం గొంతెమ్మ కోరికలేం అడుగుతలేరు. ఇలా ప్రమాదం జరిగితే కనుక 6 లక్షల రూపాయలు ఎక్స్గ్రేజ్ ఇవ్వాలని చెప్పనేసి, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని చెప్పనేసి, ఈ పిఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి, ఈఎస్ఐ సౌకర్యాన్ని కూడా కల్పించాలని చెప్పనేసి వాళ్ళు అడుగుతున్న న్యాయమైన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో, అలాగే రేటుకు వచ్చేసి 15 రూపాయల రేటుని 25 రూపాయలు పెంచమని చెప్పనేసి అడుగుతా ఉన్నారు. వాళ్ళ న్యాయమైన చిన్న డిమాండ్స్ కాబట్టి ప్రభుత్వం ఇకనైనా స్పందించి వాళ్ళని పరిష్కరించాలని చెప్పనేసి లేని ఎడల పెద్ద ఎత్తున ఏటీయూసీగా అలాగే సివిల్ సప్లై కార్మికుల తరఫున ఆందోళనకు పూనుకుంటామని చెప్పని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జాతీయ కీటకజనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమాన్ని ఆర్మూరు మండలం పెరికిటి గ్రామంలో హెల్త్ సూపర్వైజర్ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మలేరియా ఉత్సవాల్లో భాగంగా ఆర్మూరు మండలం పెరికిటి గ్రామంలో సూపర్వైజర్ శంకర్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ దోమల నియంత్రణ, పరిసరాల శుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని, దోమల ద్వారా మలేరియా, ఫైలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి వ్యాధులు వ్యాపిస్తాయని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు రాకుండా ఉంటాయని, దోమలను, రోగాలను నివారించవచ్చని ఆయన ప్రజలకు సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త అరుణ, కవిత, ఆశా వర్కర్లు నీలిమ, యమన, మమతలు పాల్గొన్నారు. కాబట్టి ఆ గోడలు కత్తుకొని ఆ దోమల యొక్క లార్వ ఉంటుంది, అది దోమగా మారుతుంది. దోమగా మారి ఆ దోమ మన గుడుతుంది. కాబట్టి నీళ్ళు ఎప్పటికప్పుడు ప్రతి శుక్రవారం నాడు మీరు ఇది క్లీన్ చేసుకోవాలి. కొత్త నీళ్ళని వర వచ్చి బీచ్ బోర్డు వేసి మనం ఫ్రెష్ చేసుకోవాలి. దగ్గర మూడు అవగట్ల అంటే దీంతో ఏమైతే చుట్టుపక్కల అందరూ కూడా ఆ దోమలు గుడుతాను. ప్రతి ఇంట్లో క్లీన్ చేసుకోవాలి. నొక్కిళ్ళు కాదు, ప్రతి దగ్గర క్లీన్ చేసుకోవాలి. లేకుంటే మలేరియా వ్యాధి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సరేనా?
ముప్కాల్ మండల కేంద్రంలోని పడిలేచిన మర్రి చెట్టు వద్ద నునుగొండ శ్యామల జ్ఞాపకార్థం 450,000 రూపాయల వ్యయంతో కళ్యాణ మండపాన్ని సాయిబాబా మందిరాన్ని నిర్మించారు. అదేవిధంగా హనుమాన్ విగ్రహాన్ని తయారు చేయించి నేడు ప్రతిష్ఠించారు. గంగన్న సీత చూసుకో, జై బజరంగ బలికి, జై బజరంగ. తింటూ మనకు కొత్త అంటే అన్నదని అర్థం వస్తున్నది. జక్రన్పల్లి మండలంలోని అరుగుల్ పశు వైద్యశాల యందు నేడు నట్టల నివారణ మందులను జేడీఏ ప్రభాకర్, ఎంపీపీ అప్పాల పెదరాజన్న, అరుగుల్ సర్పంచ్ గోర్త రాజేందర్లు వేశారు. నేడు మన అరుగుల్ గ్రామంలో నట్టల నివారణ కార్యక్రమం మరియు దాన పంపిణీ కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ గొర్రె పంపిణీ కానీ ఇంకా రకరకాల ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి ఏదో రూపంలో ఏదో ఒక రకంగా ఏదో ఒక స్కీమ్లో లబ్ధిమంతురు. ప్రతి మనిషి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మీరు గొల్ల కుర్మాలు కానీ ఎవరైనా గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నా. దాంట్లో భాగంగానే ఒక యూనిట్కి ఒక మనిషికి ఒక సభ్యుడికి 2 క్వింటాల దాన పంపిణీ చేయడం జరిగింది. ప్రతి గొర్రెకి కూడా ఈరోజు ఈ వెటర్నరీ డిపార్ట్మెంటు డాక్టర్లు కానీ వారి స్టాఫ్ కానీ నట్టల మందు కూడా వేయడం జరిగింది. అందరూ కార్యక్రమాన్ని ప్రతి గొల్ల కుర్మాలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా తెలియజేయనిది ఏమనగా మన తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వం ఈ నట్టల నివారణ కార్యక్రమం అనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ ఈ గ్రామంలో దాదాపు ఎందరు మెంబర్స్ ఉన్నారు, 35 యూనిట్స్ ఇక్కడ 75% సభ్యులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ఎంపీపీ గారు కూడా పాల్గొని ఈ గొల్ల కుర్మల సభ్యులకు ఉచితంగా దాన పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. దాంతోపాటుగా ఈ నట్టల నివారణ అనేది చాలా ముఖ్యమైన ప్రోగ్రాం, ఎందుకంటే దీనివలన ఇప్పుడు కొత్త వర్షాలు వచ్చటం వలన దానికి నట్టలు పెరిగి జీవనం దాని యొక్క లైఫ్ ఇది అవుతుంది కాబట్టి అవి మెరుగుపరచడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా దీంతో వారికి ఏం లాభం అవుతుంది అంటే ఈ నట్టల నివారణ వలన గొర్రె యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది, దాని యొక్క ఉత్పాదక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ రైతులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఈ గ్రామమే కాకుండా మండలం మొత్తం మన జిల్లా మొత్తం మీద ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. కాబట్టి అందరూ మీ ద్వారా నేను వినిపించేది ఏమనంటే అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని వారు లాభసాటిగా పయనిస్తారని ఆశిస్తూ నాకు అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం, పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యోగాసనాలు. బాల్కొండ మండల కేంద్రంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో యోగా శిక్షణ శిబిరం, అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రజలు. మోర్తాడ్ బస్టాండ్ సమీపంలో దత్తాత్రేయ మందిర నిర్మాణం, యజ్ఞ నిర్వహణ, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ముక్కాల్ మండల కేంద్రంలోని న్యూ హరిజన్ పాఠశాలలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం. వేల్పూర్లో రైతు బీమా నమోదు ప్రక్రియ ప్రారంభం, పాల్గొన్న సర్పంచ్ నేరడి భాగ్య, వైస్ ఎంపీపీ రాముల్. హమాలీ కూలీల సమస్యలు పరిష్కరించాలి, లేకపోతే ఆందోళన తప్పదు, హెచ్చరించిన ఏఐటీయుసీ నాయకులు. ఇంతటితో సత్యాన్యూస్ సమాప్తం. నమస్కారం.